ఎన్నో అవమానాలు పడ్డా, ఎంతో మందితో మాటలు పడ్డా, నాకు తక్కువ స్థాయి ఉన్నోళ్ళతో కూడా నేను మాటలు పడ్డా, కానీ అల్టిమేట్ గా మాట్లాడింది సినిమా మాత్రమే. ఈరోజు అంటే ఆ రోజుల్లో ఉద్యమం టైంలో శంకరన్న తీసిన జైబోలో తెలంగాణ ఎలా ఊపిరినిచ్చిందో, మళ్ళీ ఉద్యమం తెలంగాణలో మొదలైంది నా చోట కేసీఆర్ కేశవ చంద్ర రామమ్మ మళ్ళీ ఉద్యమానికి దారితీస్తుంది డెఫినెట్ గా చెప్తున్నా. నేను ఒక తెలంగాణ కళాకారుని ముద్దు బిడ్డగా ఈ సినిమా నేను కేసీఆర్ సార్కి బహుమతిగా ఇస్తున్నా. నాకు మీరు చూసేటప్పుడు ప్రతి ఒక్క సీన్ కూడా ఎమోషనల్ అయ్యారు అంటే 14-13 నెలలు కష్టం అన్నాయి. అంటే బిడ్డని 9 నెలలే మోస్తాము, ఆ పెయిన్ ఏంటంటే ఒక 2-3 గంటలు ఉంటుంది. ఈ పెయిన్ భరించడం అంటే అది మామూలు పెయిన్ కాదు, రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, డబ్బుతో కూడుకున్న ఇది, మనం ఎంత ఇచ్చినా కూడా నీళ్ళతో ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు. సినిమా ఇది అయిపోతే అది అయిపోతే ఇది చివరికి మనం లాస్ట్కి సినిమా అయిపోయిన తర్వాత ల్యాబ్లో కూడా మనకి డబ్బు లేకపోతే ల్యాబ్లో కూడా ఇవ్వడం, అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అది కట్టి ఆ టెన్షన్ నుంచి సినిమా థియేటర్ దగ్గరికి తీసుకురావాలి అంటే ఎంత బాధపడాలి, ఎంతమంది సహకరించాలి. నాకు ఈ సినిమాకి నేను కాదు హీరోని, నేను ముందటి నుంచి చెప్తున్నా, ఫస్ట్ వన్ ఆల్ ది హీరో ఎవరనంటే గరుడవేగ అంజీ గారు, మా డైరెక్టర్ గరుడవేగ అంజీ గారు. దీనికి నిజమైన హీరో గరుడవేగ అంజీ గారు. రెండో హీరో ఎవరు ఉన్నారంటే మా అన్న చరణార్జున అన్న చెప్తున్నాను, ఆయన పాటతో నా సినిమాకి ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. మూడో హీరో ఎవరంటే నా స్నేహితుడు, 12 ఏళ్ల పాటు నాతో సావాసం ఉండి, 12 ఏళ్ల పాటు జబర్దస్త్లో నాకు కష్ట నష్టాల్లో అన్నిటికీ ఉండి నా కోపాన్ని, నా ప్రేమని, నా ఆత్మీయతను, నా అనురాగాన్ని తట్టుకొని నాకు ఈ సినిమాకి నేను ఇచ్చానో ఇయ్యలేదో డబ్బు నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఎంత తీసుకున్నాడో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. నా డైలాగులు ఈరోజు సినిమా థియేటర్లో పేరున్నాయంటే కేవలం బికాస్ ఆఫ్ రాజు. ఉన్నాయి చాలా ఉన్నాయి. నా సినిమాని ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా, థ్యాంక్ యూ వెరీ మచ్ దీప ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీనివాస్ గౌడ్ గారికి నా జన్మాంతం రుణపడి ఉంటా. తమ్ముడు నీ కోసం నేను చేస్తున్నా, ఈ సినిమా చూడకుండానే ఆయన చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకవేళ కనుక ఈ సినిమాని ఆపాలంటే ఈ సినిమాని నేను బండికి వేసుకొని, అప్పట్లో సినిమా బండ్లని ఉండేవి, ఎలక్షన్స్ రాబోతున్నాయి, తాండాకి తిరిగి నా సినిమా వేస్తాయి. ఆ తల్లాటను సరైనటువంటి రీతిలో చూపించి ఆ తండ్లాటకు పరిష్కారం చూపించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా అభివృద్ధి అయ్యిందో చాలా చక్కగా ఈ సినిమా ద్వారా చూపించారు. ఇవాళ చాలామంది కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తామని కలలు గంటున్నటువంటి వాళ్ళు, బొంకుతున్నటువంటి వాళ్ళు, ఈ సమాజాన్ని కేసీఆర్ లేకుండా చేస్తామన్నటువంటి వాళ్లకు చెంప పెట్టు పెట్టే విధంగా ఈ చిత్రం అందరి మనసుల్లో నిండిపోయింది. కేసీఆర్ ఆనవాళ్లను తుడుపుతామనేటువంటి వాళ్ళు ఈ చిత్రం చూడాలి. ఎక్కడెక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు, ప్రతి గుండెలో, ప్రతి జీవితంలో. ఇవాళ ఒక లంబాడి తండా నుండి, గిరిజన తండా నుంచి ఒక యువకుడు కేసీఆర్ స్ఫూర్తితో తెలంగాణ కోసం తప్పించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యనే నా సమస్య అని, కేసీఆర్ గారితోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆ పరిష్కారం చూపించి అద్భుతంగా ఒక్కొక్క నటన ఇందులో చాలా కాలం తర్వాత ఒక మంచి చిత్రం మేమందరం కూడా చూసినాం అనేటువంటి ఆనందాన్ని, 10 ఏళ్ళుగా మేము సినిమాలో ఏమి చూడలేదు. ఇదే సినిమా చాలా బాగుంది. జై కేసీఆర్. ఊరు నడిచిన వాళ్ళు చాలా మంది ఊరు మర్చిపోవచ్చు, కానీ ఊరు నన్ను మర్చిపోతున్న డైలాగ్ ఉంది కదా తర్వాత, అదే అంటే చిన్న మాట కదా అది. ఆ ఊరు నడిచి వాళ్ళు ఊరు మర్చిపోతారు, ఊరు చేరదీస్తుంది మళ్ళీ, నిన్ను మర్చిపోదు అని చెప్పినాడు. అట్లాంటివన్నీ మామూలు లేదు. తర్వాత ఆయన ఎవరు తాగుబోతుల మోసి అందరూ దన్ చేయవాళ్ళు, డాక్టర్లు అందరూ అద్భుతమైన అంటే అన్న ఉద్యమానికి సంబంధించి వాడు చెప్పింది. కానీ సినిమాలో మామూలు డైలాగులు రాయలేదు, ఎవరు రాస్తారు నిజంగా చాలా చోట్ల. తర్వాత నామినీ లాగా అనిపిస్తుంది, కానీ మీ నా ఎక్కడున్నారా కేసీఆర్ బ్యాగులు అన్నట్టు అది చాలా ఒక డెప్త్ అంటే చెప్తున్నాను. మామూలు మనుషులు సినిమాలో మీరు పాట రాశారు చరణం పాడితే ఒక్క పాట అట్లా. తర్వాత చాలా అద్భుతంగా చేసినాడు. మొదటి సినిమా అమ్మ తల్లి ఎవరు అంపేరు మన హీరోయిన్ కూడా లాస్ట్లో ఆ డ్రెస్సులో లంబాడ డ్రెస్సులో అమ్మాయి హీరోయిన్ ఇచ్చినప్పుడు ఈ దేశంలో ఆదివాసులలో అంటే ఏ రకం
ఎంత వినయాన్ని పాత్ర ఎంచుకున్నారంటే అద్భుతంగా ఆ తలుపు కట్ల టచ్ చేస్తుంది. ఇవాళ వాళ్ళ నివాసాలు ఏ ప్రాంతంలో ఆదివాసులను ఎన్ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళ ఆవాసాలను భగ్నం చేసే ఏ ప్రభుత్వాలు లేదు. ఎందుకంటే అభివృద్ధి అనేది జరగాలి, కానీ మానవ నివాస యోగ్యాలను భగ్నం చేసే పద్ధతి ఏ రకమైన ఏ పాలకులు చేసినా అటు యూరేనియం పేరుతో వేసినా ఫార్మా కంపెనీలతో వేసినా లేకుంటే అభివృద్ధి పడితే రింగ్ రోడ్లను చేసినా చాలా చిన్న అంశం అనుకోవచ్చు సినిమా అని చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పినాడు. ఎందుకంటే రోడ్ల పేరుతో దళితులు ఆదివాసులు అట్టడుగు ప్రజల యొక్క జీవితాలను భగ్నం చేసే లేకుంటే ప్రజలను బతికే భూమి పైన బతికే భూమి హక్కును దూరం చేయాలని దాన్ని కేసీఆర్ పాత్ర ద్వారా చెప్పించిన దమ్ము నీ కొంచుడు అది చాలా చిన్న విషయం కాదు. ఒక్కొక్కటి నాకు కొన్ని నేను చెప్తాను అనుకున్నా అది తర్వాత సినిమా ఎట్లా చేస్తాడో నేను కొన్ని నేను నిజంగా నాకు పొద్దుగా లేచి అలవాట్లేదు. చాలా లేట్ కొంచెం లేటుకు వచ్చాను కానీ ఎందుకు మిస్ అయినా కానీ లేటుకు వచ్చిన సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఘటన చాలా చాలా మీరు మంచిగా చేస్తున్నారు, చాలా కష్టపడ్డారు. ఒక పల్లవి చరణం భూతన కవియోగి భాగవత సందాల జయ గీతి కై మాయరా తెలంగాణ చన్ని కొమ్మై ఊగెరా తెలంగాణ చన్ని కొమ్మై ఊగెరా సింగిడై పొంగిందిరా తెలంగాణ తంగెడై పూసిందిరా శాతవాహన వీర శౌర్యమే తెలంగాణ ఇచ్చాకుల దమ్మ తేజమే తెలంగాణ చాళుక్య ప్రాకారమాల చాళుక్యులనేటి నిర్మాణాల ఎన్నెలా తిన్నెలా ఎగిసేటి గోదారి కోనల మీన కులికె కృష్ణావేణి కులికే రాణి మన చిన్నెరాసాని ఇట్లా మంచి పాట.